పోలీసుల ముసుగులో సైబర్ నేరాలకు తెరలేపిన ముఠా గుట్టును కడప జిల్లా పోలీసులు రట్టు చేశారు. భీమటం ఏఎస్ఐనని తన బంధువులు హాస్పిటల్లో ఉన్నారంటూ నమ్మబలికి గొల్లపల్లెకు చెందిన జగదీశ్వరి నుంచి ఆన్లైన్లో 40,000 రూపాయలు వేయించుకున్నాడు. గంటలో తిరిగి చెల్లిస్తానని నమ్మించిన నకిలీ ఎస్ఐ ఆ తర్వాత స్విచ్ ఆఫ్ చేయడంతో పోలీసులకు ఆశ్రయించింది. దీంతో నకిలీ ఎస్ఐ మోసాలు వెలుగులోకి వచ్చాయి. అరెస్ట్ చేసిన సైబర్ నేరగాళ్లను కడప నగరంలోని జిల్లా పోలీస్ అధికారి కార్యాలయంలో మీడియా ఎదుట హాజరుపరిచి వివరాలను ఏఎస్పీ దేవప్రసాద్ వెల్లడించారు. జగదీశ్వరి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు నేరగాళ్లను అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ వివరించారు. వీరిద్దరిపై గతంలో పలు సైబర్ నేరాల కేసులు నమోదైనట్లు వెల్లడించారు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన వివరాలను ఎవరితోనూ షేర్ చేయవద్దని సూచించారు. బీగొల్లపల్లి గ్రామానికి చెందిన దేవరకొండ జగదీశ్వర నామికి కొందరు గుర్తులేని వ్యక్తులు భీమటం ఏఎస్ఐ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అని పేరు చెప్పి, ఆ అమ్మాయి తాలూకా తండ్రి వాళ్ళకిద్దరికి బాగా పరిచయం ఉందని ఫోన్లో తెలియజేసి, వాళ్ళకి 40,000 రూపాయలు అర్జెంటుగా పని ఉంది, కొంత టైం అయిపోయిన తర్వాత కానిస్టేబుల్ ద్వారా 40,000 రూపాయలు కూడా మీకు